ఒక పక్కన పేదల సంక్షేమం అంటూనే మరో పక్కన ట్రాఫిక్ రూల్స్ పేరుతో అధిక ఫైన్స్ వేసి వాహనదారుల నడ్డి విరగొడుతున్నారని పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దుయ్యబట్టారు. వాహనమేత్రతో ఆటో వాళ్లకు 10,000 ఇస్తూనే మరో పక్క జరిమానా పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ నేనేదో సంక్షేమం చేస్తున్నానని చెప్పి ఒక చేతితోటి డబ్బులిచ్చి రెండో చేతితో లాక్కోవటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరి ఆటోలకు డబ్బులు ఇస్తానని చెప్పాడు, ట్యాక్స్ వేసి రకరకాలుగా ఫైన్లు వేసి డబ్బులన్నీ కూడా రావడం జరిగింది. ఆటోలు అందరూ కూడా బాబోయ్ అమ్మాయిన పరిస్థితికి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా ఈ వెహికల్స్ మీద ఒక నిన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో ఫైన్లు వేసి విపరీతంగా ఫైన్లు వేసి మరి డబ్బులు లాగాలని, డబ్బులు ఆదాయం తక్కువ ఉంది కనుక డబ్బులు ఎక్కువ లాగాలి, ఫైన్లు వేయండి, గట్టిగా తీసుకోండి అని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఖండించడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదాయం ముఖ్యం కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలను చైతన్యం తీసుకురావాలి, హెల్మెట్ లేకపోతే హెల్మెట్ పెట్టుకోమని చెప్పి చైతన్యం తీసుకురావాలి, ఫోన్ మాట్లాడకూడదని చైతన్యం తీసుకురావాలి, అలాగే ఇవన్నీ కూడా చైతన్యం తీసుకొచ్చి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూస్తే ఈయన అసలు వన్ సైడ్గా ఇవాళ మీరు 10,000 వేయండి, 5,000 వేయండి అని చెప్పి ఇవాళ ఫైన్లు వేసి ఇవాళ సామాన్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది. ఎవరో కూడా రేపు పొద్దున్న బయటికి వెళ్ళి ఈ వెహికల్ వేసుకుని బయటికి వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు ప్రజల్లో కనపడే భయం, ఎందుకు ఏం చేస్తారు, ఏముంది, ఏం లోపం ఉందో తెలీదు, ఎక్కడ కరెక్ట్గా ఉందా లేదా, హెల్మెట్ పెట్టుకున్నారా లేదా, ఇవన్నీ కూడా దాంతో ఇవాళ సామాన్యులు కూడా ఇబ్బంది పడుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదల మీద కక్షాదింపుగా ఏదో నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఓ పక్కన పెద్ద ఎత్తున ఈ ట్యాక్సుల రూపంగా ఫైన్ రూపంగా డబ్బులు లాగడం జరుగుతుంది. రాష్ట్రంలో కూడా రోడ్లు ఆర్ఎండ్పి రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ అన్ని రోడ్లు కూడా అద్దానంగా ఉన్నాయి. అసలు మోటార్ సైకిల్ వెళ్ళాలన్నా, కారు వెళ్ళాలన్నా, లారీ వెళ్ళాలన్నా యాక్సిడెంట్ పోయే పరిస్థితి కనపడుతుంది, యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి. టీవీలోని సోషల్ మీడియాలో కూడా ఈ రోడ్లు ఎలాగ ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ప్రజలు చెప్తున్నాయి. ఈ ప్రభుత్వం పట్టించుకోదు, ఇంత జరుగుతున్నా ఇప్పుడు ఏదో ట్యాక్స్ రూపంగా మరి రోడ్లకి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం ఖజానా డబ్బులు లేదని ప్రయత్నం చేస్తున్నారో తెలియదు, కానీ ఈ ట్యాక్స్ రేటు కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తారు.